వారిని ప్రేమించే మనస్తత్వం ఉండాలి ఈ అపోస్తులైన పౌలు క్రీస్తు ద్వారా బంధించబడిన ఈ వ్యక్తి దేవుని ప్రేమ కలిగి ఉన్నాడు ఆ ప్రేమ మనుషుల మీద కూడా చూపిస్తా ఉన్నాడు ఈరోజు చూపిస్తున్నావా ప్రేమ భర్త మీద ప్రేమ చూపిస్తున్నావా ఎప్పుడు ఉన్న మొగుడేనండి ఏం ప్రేమ చూపిస్తామంటారు కొంతమంది ఎప్పుడు ఉన్నదే కదా ఎప్పుడు ఏం ప్రేమించవండి ఎప్పుడు ఉన్న భార్య కదా ఏం ప్రేమించవండి కుదరదు అది అది పాత నిబంధనలు ఉందేమో కొత్త నిబంధనలు అలాగే లేదు ప్రేమించాలి చచ్చేంత వరకు ప్రేమించాలి ఆమె బాగోలేదండి ఆమె మాట తీరు బాగోలేదండి అయినా ప్రేమించాలి దప్పదంగా ఒక్కసారి కమిటీ అయిపోయిన తర్వాత ఇంకా మరలా మాట తిప్పుకోవడానికి వదిలించుకోవడానికి కుదరదు నీ భార్యను ప్రేమించాలి నీ భర్తను అదే రకంగా అంతకన్నా ఎక్కువ ప్రేమించాలి ప్రేమ లేకపోవడం బట్టి చిన్నదానికి ఆమె మీద కోపపడడం పెద్దదానికి ఆమె మీద కోపపడడం అంతేకాదు చిన్నదానికి చులకనగా భార్య భర్తను చూడటం పెద్దదానికి కూడా ప్రేమ లేకపోవటం బట్టి ప్రతి విషయంలో వారిని తక్కువ అంచేయటం ప్రేమ ఉందనుకో అసలు ఇవేమీ కూడా అసలు నీ మైండ్లోనికి రావు భార్య భర్తలుగా కుటుంబ పరంగా తల్లిదండ్రుల దగ్గర బంధువుల దగ్గర ప్రేమకు మించిన శక్తి ఏమీ లేదు ఆ ప్రేమతో నువ్వు ఎవరిని పలకరించినా లోన ఏ కక్షలు లేకుండా ప్రేమతో పలకరిస్తే దేవుడి దయా దేవుడి కార్యక్రమం నీ మీద ఉంటుంది అపుస్తులుడైన పవులు క్రీస్తు ద్వారా బంధించబడ్డాడు కాబట్టి ప్రేమించడం నేర్చుకున్నాడు ఆమె చెప్పండి ఆమె నాలుగో విషయాన్ని మీకు చెప్పడానికి ఇష్టపడతాను పదకొండవ వచ్చినము పదవ వచ్చనము నా బంధకాలలో నేను కనిన నా కుమారుడకు వనేసీము కోసం నిన్ను వేడుకొని అతడు మునుపు నీకు నిస్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నాకును నీకు ప్రయోజనకరమైన వాడైను దేవునికి సోద్రం నాలుగవది ప్రయోజనకరమైన కుమారుడు అపోషణుడైన పౌలు ఈ వొనేసేము ఈ సంఘటన మీకు అసలు ముందే చెప్పాలి ఆ సంఘటన కూడా మీకు చెప్తాను ఆ దేశములో లేదా ఆ పట్టణములో అది కొలసి పట్టణం ఆ పట్టణములో ఒక ఇంటిలో ఆరాధన జరుగుతుంది ఆ ఇంటిలో ఆరాధన జరుగుతున్న సమయంలో పిలోమాను ఆ ఇంటికి యజమానుడిగా ఉన్నాడు అతని దగ్గర బానిసగా వనేసీమనే వ్యక్తి పనిచేస్తూ ఉన్నాడు అతను చేసి చేసి పని చేసి పని చేసి కొన్ని దినములు అయిన తర్వాత ఆ పిలోమోని ఇంటి నుంచి ఒక దొంగతనం చేశాడు దొంగతనము చేసి పొరపాటు చేసి అక్కడ ఉంటే బాగోదని అక్కడ ఉంటే నన్ను పట్టుకుంటారని రోమ్ పట్టణానికి వచ్చేసాడు ఆ దొంగతనం చేసి పారిపోయి వచ్చేశాడు పారిపోయి వచ్చిన తర్వాత రోమ్ పట్టణములో ఎవరిని కలుసుకున్నాడు అపోసులడైన పౌలు వృద్ధాప్యములో ఉన్న పౌలుని సరసాలలో కలుసుకున్నాడు కలుసుకున్న తర్వాత అనే వ్యక్తి చెబుతున్నాడు ఈ మాట చెబుతూ ఉన్నాడు నేను పిలో పిలోమని ఇంటిలో పనిచేశాను నేను పొరపాటు చేశాను నాకు భయమేసి నేను వచ్చేశాను అని అంటే అప్పుడు పౌలు గారు లేఖనములన్నీ కూడా అతనికి బోధపరిచి సన్మార్గములో నడిపించిన తర్వాత ఒనేసేము ఆ దైవజన్ దగ్గర మోకరించి నేను చేసింది తప్పే నేను మరలా మంచి మనిషిగా ప్రయోజనకరమైన వాడిగా మారుతాను నన్ను అట్టి రీతిలో మార్చవా అని పౌలు గారిని రిక్వెస్ట్ చేసి ఉంటాడు పౌలు గారు క్షమించాడు పౌలు గారు మరలా పిలోమోను దగ్గరికి పంపించడానికి ఉత్తరము రాశాడు ఆ ఉత్తరమే ఫిలోమాను ఉత్తరము ఈ ఉత్తరము క్షమాపణ ఈ ఉత్తరము ప్రేమ ఈ ఉత్తరములో ఆనందము నిలిచి ఉంది మొదటితడు నిష్ప్రయోజకమైన వ్యక్తిగా ఉన్నాడు ఇప్పుడు మాత్రము ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉన్నాడు ఆత్మీకమైన కుమారుడుగా భావించాడు ఆత్మీకమైన కుమారుడుగా దరికి చేర్చుకున్నాడు అపోసులుడైన పౌలు ఈ ప్రయోజనకరమైన మాటను మీకు వివరిస్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు వరకు మీరు ఎవరికి ప్రయోజనకరంగా ఉన్నారు మీ కుటుంబానికి ప్రయోజనకరంగా ఉన్నారా నీ తల్లిదండ్రులకు ప్రయోజనకరంగా ఉన్నారా నీ స్నేహితులకి ప్రయోజనకరంగా ఉన్నారా ఈ సంఘానికి ప్రయోజనకరంగా ఉన్నారా మీరు ప్రయోజనకరంగా ఉంటే మీరు దేవుని కుమారుడిగా పిలవబడతారు దేవుని కుమార్తెగా పిలవబడతారు దేవునికి సోదరం కొంతమంది తల్లిదండ్రులకి బిడ్డలు ప్రయోజనకరంగా ఉండరు ఆఫీసులో ఉద్యోగ విషయంలో ప్రయోజనకరంగా ఉండరు స్నేహితుల దగ్గర ప్రయోజనకరంగా ఉండరు నిష్ప్రయోజనకరమైన వ్యక్తులుగా కుటుంబంలో మీరు చేసిన పని దగ్గర ఉన్నారేమో మీ తల్లిదండ్రులకు ప్రయోజనకరంగా ఉన్నారా భార్యగా నీవు ప్రయోజనకరంగా నీ భర్తకు ఉన్నావా భర్తగా నీ భార్యను వేధిస్తూ ఉన్నావేమో ప్రయోజనకరంగా లేకుండా ఉన్నావేమో ఆమె మనసులో ఎంత నొచ్చుకుంటుందో నా భర్త ప్రయోజనకరము లేని పరిస్థితుల్లో ఉన్నాడు నా భర్త తీరు ఎప్పుడు ఇలాగే ఉందని బాధపడుతుందేమో ఎందుకు నీవు గ్రహించటం లేదు ఎన్నో సంవత్సరాలైంది ఎప్పుడైనా ఆమెను సంతోషపెట్టావా ఆమెను సంతోషకరమైన మార్గంలో నడిపించడానికి ఇష్టపడ్డావా నీ శాస్త్రాల బట్టి నీ మనస్తత్వమును బట్టి నీ ఆలోచనలు బట్టి నీ భార్యను దుఃఖపరుస్తున్నావేమో ఒక్కసారి ఆలోచించు నీ కుటుంబ పరిస్థితిలో నీ భార్యను బహుగా హింసిస్తున్నావేమో ఒక్కసారి ఆలోచన చే నీ శ్రేష్టలు ఒక్కొక్కసారి విచిత్రంగా అనిపించటం లేదా ఒక్కొక్కసారి విచిత్రంగా మాట్లాడటం లేదా ఒక్కొక్కసారి అదును వస్తే బాగా కొట్టేస్తున్నావేమో ఒక్కసారి నీవు ప్రయోజనకరంగా ఉన్నావో నిష్ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉన్నావో ఆలోచన చే నిన్ను చూసి నీ భార్య గౌరవిస్తుందా భయంతో గౌరవించడం గౌరవమేమి కాదది ప్రేమతో గౌరవించాలి ప్రయోజనకరంగా ఉండాలి నీవు భార్యగా భర్తగా నిష్ప్రయోజనకరమైన క్రియలు చేయకూడదు కొంతమంది త్రాగి నిష్ప్రయోజనకరమైన క్రియలు చేస్తారు కొంతమంది వ్యభిచారము కలిగి ఉండి నేరవ స్త్రీతో అక్రమ సంబంధము కలిగి ఉండి నిష్ప్రయోజనకరమైన పనులు చేస్తూ ఉంటారు కొంతమంది సిగిటకు తాగుతూ కొంతమంది చెడు వ్యసనాల వైపు మనసు పెడుతూ కుటుంబాన్ని విచ్చలవిడిగా మార్చుకొని దేవుడిచ్చిన కష్టార్జితమును వేస్ట్గా ఖర్చు పెట్టి నిష్ప్రయోజకరమైన వ్యక్తులుగా ఉండిపోతారు అది దేవుడికి ఇష్టమైనది కాదు అంటున్నాడు ప్రభువా నీవు ప్రయోజనకరంగా ఉండాలి ఈ మందిరంలోనికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు నా ప్రభు వారు ప్రయోజనకరంగా మార్చబోతున్నాడు ఆమె నువ్వు ఇష్టపడితే దేవుడు మారుస్తాడు నిన్ను కూడా ఎవనసులు మీరు వయసు వచ్చింది పదమూడు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు వచ్చింది మీరు ప్రయోజనకరంగా ఉన్నారని నీ తల్లిదండ్రులకి నీ తండ్రి అనుకోవాలి నా కుమారుడు పద్దెనిమిది సంవత్సరాలు వయసు వచ్చేటప్పటికీ నాకు చెయ్యందుగా ఉన్నాడు అని అనుకోవాలి ఇరవై సంవత్సరాలు వచ్చేటప్పటికి నా కుమారుడు చాలా చేయందుగా ఉన్నాడు నాకు సపోర్ట్ ఇస్తున్నాడు అనుకోవాలి ఆ భరోసా ఇస్తున్నావా నిష్ప్రయోజకమైన వ్యక్తిగా ఉన్నావా నిన్ను పెంచారే నిన్ను చదివిస్తున్నారే నీకు మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి ఇష్టపడుతున్నారే వారు కూలి పని చేసుకుని ఉద్యోగం చేసుకొని ఆ యొక్క పని ఈ యొక్క పని పాచిపల్లి చేసుకొని నీకు ఉద్యోగము కొరకు లేదా నీ చదువు కొరకు ఎంత కష్టపడుతుంటే తల్లిదండ్రులకు నిష్ప్రయోజనంగా ఉంటావా తల్లిదండ్రుల దగ్గర నీవు సహకారం లేకుండా ప్రయోజనం లేని వ్యక్తిగా ఉంటావా అలాగూ వద్దు యేసు యేసు ప్రభువారు నీవు ప్రయోజనకరంగా ఉండాలి నా ప్రభువారిని బిడ్డలను నిన్ను ఆయన ప్రయోజనకరంగా ఈ మధ్యాహ్నకాల సమయం ముందు మార్చబోతున్నాడు నమ్మిన వారు ఆమె చెప్పండి ఆమె నీవు ప్రయోజనకరంగా ఉండడానికి ఇష్టపడు క్రీస్తు ద్వారా బంధించబడ్డారు ఎవరో అపోసులుడైనా పౌలు పౌలు క్రీస్తు ద్వారా బంధించబడి ఉన్నాడు కనుక ప్రేమ కలిగి ఉన్నాడు క్రీస్తు ద్వారా బంధించబడి ఉన్నాడు కనుక అందరికొరకు ప్రార్థన చేశాడు క్రీస్తు ద్వారా బంధించబడి ఉన్నాడు కనుక ప్రయోజనకరమైన వ్యక్తిగా ఆ వనేసి మనం మార్చేశాడు దేవునికి మన యేసు క్రీస్తు మనకు తండ్రిగా ఉన్నాడు ఆయన మన కుమారులుగా మార్చడానికి ఆయన ఇష్టపడుచున్నాడు ఆయనకు దగ్గరగా ఎవరైతే ఉంటారో తప్పనిసరిగా ప్రయోజనకరమైన వ్యక్తులుగా నా ప్రభు వారు మార్చబోతున్నాడు ఆమె ఆయన కానీ ప్రయోజనకరంగా మార్చితే ఆశ్చర్య కార్యాలు దేవుడిని ద్వారా జరిగించబోతున్నాడు ఆమె యశ గ్రంథం ఇరవై తొమ్మిది అధ్యాయము పద్నాలుగు వచ్చిన ప్రకారం కాగా ఈ జనరి ఏడలో నేను ఒక ఆశ్చర్యమైన కార్య చేస్తానంటున్నాడు ఆమె చెప్పండి ప్రభు వారిని పట్ల ఒక ఆచరమైన కార్యాన్ని చేయడానికి ఆయన ఇష్టపడుచున్నాడు నిన్ను కరుణించడానికి ఆయన ఇష్టపడుచున్నాడు ముప్పై అధ్యాయము ప్రకారం కరుణించడానికి నేను నిలబడి ఉన్నాను అంటున్నాడు ఆమె చెప్పండి ఎవరు ఈ లోకముల మనల్ని చూసినా చూడకపోయినా ఎవరు నిన్ను నిష్ప్రయోజకమైన వ్యతివి ఇక పనికి రాని వ్యతివి అని అనుకున్నా నా ప్రభు వారు అంటున్నాడు నిర్గమాకాండ మూడవ అధ్యాయం ఆరో వచనము ప్రకారం ఓషే ఆ తట్టు వచ్చినప్పుడు చూసినట్లుగా నా ప్రభు నిష్ప్రయోజకమైన వ్యక్తిని నిన్ను చూస్తున్నాడు ప్రయోజనకరంగా నిన్ను మార్చబోతున్నాడు దేవునికి ఆయన మంచి దేవుడు నిన్ను ప్రయోజనకరంగా మారుస్తాడు నీవు చేయవలసింది ఒక్కటే యేసు ప్రభా నన్ను ప్రయోజనకరమైన వ్యక్తిగా ప్రయోజనకరమైన వ్యక్తులుగా మారుస్తాడు ప్రభు దగ్గరికి వస్తే చేతి నిండా డబ్బులు ఉంచేటట్లుగా దేవుడు చేస్తాడు నువ్వు అప్పు ఇచ్చేవాడిగా చేస్తావు కానీ అప్పు చేసేవాడిగా దేవుడు నిన్ను చేయుడు ఆయన ఆయన తప్పనిసరిగా నేను ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుచున్నాడు కానీ మన జీవితము నిత్యముగా ప్రయోజనకరంగా మారాలని ఆయన దగ్గర ఎప్పుడూ ప్రార్థన చేసేవారికి ఉండాలి ఆమెన్ ఆయన మంచిదేవుడు ఆయన మంచి మనకు మార్గాన్ని చూపిస్తాడు నిష్ప్రయోజకమైన వ్యక్తుల్లో ఏ దారి ఎటు వెళ్ళాలో ఏది ఏది చెయ్యాలో ఏది చేస్తే మన జీవనోపాధి విషయంలో ఆధ్యాత్మిక విషయంలో దారి సరాలం ఆయన తప్పనిసరిగా మనకు ఆయన తెలియపరుస్తాడు ఎప్పుడో తెలుసా మనం క్రీస్తు ద్వారా బంధించబడినప్పుడు ఎప్పుడో తెలుసా కాపరిగా మనం ఆయన చేర్చుకునేటప్పుడు కీర్తన ఇరవై మూడు ఒకటి ప్రకారం ఏహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చికి గల చోట్ల ఆయన నన్ను పరుడా చేచున్నాడు ఆయన కాపరిగా మనం ఏర్పాటు చేసుకునేటప్పుడు ఆయన కాపరుగా మనము ఆయనతో నడిచినప్పుడు పచ్చిక గల చోట్ల దగ్గరికి ఆయన మనల్ని నడిపిస్తాడు సమృద్ధినిస్తాడు ఫలానిస్తాడు ఆయన మంచి ఫలాన్ని ఇచ్చేవాడు కీర్తన ఒకటి మూడు ప్రకారం ఆకువాడగా తగిన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలే ఉంచుతాడు దేవుడు ఫలమిచ్చే దేవుడు మన దేవుడు నడిపించే దేవుడు మన దేవుడు శ్రమలో కష్టములో ఇరుకుల ఇబ్బందులు నిష్ప్రయోజకమైన వ్యక్తిగా ఉన్నానని నీవు తల బాదుకున్నప్పుడు తల పట్టుకునేటప్పుడు కీర్తన నలభై అధ్యాయము పదిహేడో వచనము ప్రకారం ఏహోవా నీకు సహాయము చేసేవాడిగా నిలబడతాడు దేవునికి సోత్రం చెప్పండి ఆయన మంచి దేవుడిని జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు నిష్ప్రయోజకమైన వ్యక్తివి నీవు నేను ఎన్నడు కా ఇది నాలుగో విషయం ఐదో విషయం చెప్తాం ఐదో విషయం పన్నెండవ వచ్చినము పద్నాలుగవ వచ్చినం నా ప్రాణము వట్టివాడైన ఆయన అతనిని నీ యొద్దకు తిరిగి పంపిణన్నాను నేను సువార్త కొరకు బంధకాలలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచర్య చేయు నిమిత్తము నా యొద్ధకు అతనిని ఉంచుకొనవలనని ఇంటిని కానీ ఇక్కడ ఈ మాట ద్వారా మనము నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏమిటంటే అతడుకు సహాయము చేయడానికి ఇష్టపడ్డాడు ఎవరికి ఫిలోమోనికి సహాయం చేయడానికి రెండవది ఇక్కడ వనేసేముకు సహాయం చేయడానికి ఇష్టపడ్డాడు ఫిలోమోనికి ఎందుకు సహాయం చేయడానికి ఇష్టపడ్డాడో తెలుసా ఆ రోజులలో బానిసలుగా కొనుక్కునేవారు మనుషులని వనేసేమును బానిసిగా కొనుక్కున్నాడు డబ్బులెట్టి కొనుక్కున్నాడు అతను చేసిన పొరపాటు ఏమిటి దొంగతనం చేశాడు వనేసీము దొంగతనం చేసిన డబ్బు పోయింది వనేసీమును కొనుక్కున్న డబ్బు కూడా ఫిలోమానికి పోయింది లాస్ అయిపోయాడు అందుకనే పౌలు గారు పిలోమానికి సహాయం చేయడానికి ఇష్టపడ్డాడు వనేసీము నిష్ప్రయోజకుడిగా ఇక్కడ ఉన్నాడు కాబట్టి మరలా ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చడానికి పిలోమాను దగ్గరికి పంపించడానికి వనేసీము కూడా సహాయకుడిగా ఉన్నాడు ఇక్కడ మనము నేర్చుకోవలసిన విషయం క్రీస్తు ద్వారా ఒక వ్యక్తి బంధించబడినప్పుడు ఒక వ్యక్తికి సహాయము చేయాలని ఆశపడతాడు ఆమె చెప్పండి నీవు సహాయం చేసే వ్యక్తిగా ఉండాలి ఏమండి నాకే తినడానికి లేదండి నీకు ఎంతైతే ఉందో ఎంతైతే సహాయం చేయగలుగుతావో అంత సహాయము చేయడానికి ఇష్టపడు భేదలను కనికరించే వారిగా ఉండాలి నీ దగ్గర ఉన్నది వారికి ఇచ్చేవారిగా ఉండాలి మేమే అండి రెండు కాసులు వేసిన స్త్రీ కూడా పేదరాలే దేవుడి కొరకు దేవుడి పరిచయ కొరకు సహాయకురాలిగా ఉంది ఈ రోజు నీవు మనుషులకు సహాయం చేసే వ్యక్తిగా ఉండాలి దేవుడికి సహాయం చేసే వ్యక్తిగా ఉండాలి క్రీస్తు ద్వారా బంధించబడిన ఒక వ్యక్తి ఎదుటి వారికి సహాయం చేయడానికి ఇష్టపడతాడు ఆమెం చెప్పండి ఎదుటి వారికి సహాయం చేసే వ్యక్తిగా ఉండాలి సహాయము ఆధ్యాత్మికమైన విషయంలో కొంతమందికి సహాయపడాలి ఎవరైనా నీ పక్కింటి వారు బాధలో ఉన్నారా కష్టంలో ఉన్నారు ఇరుకులో ఉన్నారా ఇబ్బందుల్లో ఉన్నారా అనారోగ్యమైన పరిస్థితుల్లో ఉన్నారా ఎటు నుంచి ఏ సహాయం అందలేని పరిస్థితుల్లో ఉన్నారా నీవు వారికి సహాయించే ఆధ్యాత్మిక మనుష్యులు ఏసుప్రభు వారి దగ్గరికి రండి ఏసయ్య సహాయం చేస్తాడు చెప్పగలుగుతున్నామా మనం చెప్పేవారిగా ఉండాలి ఆయన సహాయం చేసేవాడు నిలబెట్టేవాడు బలపరిచేవాడు ఆదరించేవాడు అందుకని రిజేఖర అరవై ఆరు పదమూడు ప్రకారం ఒకని తల్లి తన బిడ్డను ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఎరుషలేములో ఆదరిస్తానంటున్నాడు ఆమెం చెప్పండి ఎరుషలేములో దేవుడు మనల్ని ఆదరించేవాడు బలపరిచేవాడు దీవుని కలుగు చేసేవాడు ఆయన నడిపించే మహా గొప్ప దేవుడు ఆయన అంటున్నాడు ఐదో మాటగా ఆయన మనకు సహాయము చేసే వ్యక్తిగా ఉన్నాడు మనం క్రీస్తులో బంధించబడి ఉంటే మనం అనేక మందికి సహాయం చేసేవారిగా ఉంటాం ఆమె చెప్పండి తర్వాత ఆరో మాట చదువుకుందాం పదిహేను పదహారో వచ్చినం అతనికి మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడిగా సహోదరుడుగాను విశేషముగా నాకు శరీర విషమును ప్రభు విషమును మరి విశేషముగా నీకు సహోదరుడుగాను నీ యొద్ధకు ఎల్లప్పుడూ ఉండటకే కాబోలు అతడు కొద్ది కాలం నిన్ను ఎడబాసి ఉన్నాడు ఇప్పుడు వనేసీమకు మార్పు కలిగిందా లేదా ఇప్పుడు అపస్సులుడైన పౌలు ఎవరి దగ్గరికి పంపిద్దామని ఇష్టపడుతున్నాడు ఫిలోమోను దగ్గరికి పంపించాలని ఇష్టపడుతున్నాడు వనేసీము మార్పుతో వెళ్ళాడా మార్పు లేకుండా వెళ్ళాడా వనేసీము మార్పుతో వెళ్ళాడు అంటే రక్షణను చేత పట్టుకొని వెళ్ళాడు ప్రభు ద్వారా నూతనమైన వ్యక్తిగా మారిపోయాడు రక్షణ పొంది ప్రభువులో ఒక నూతన సహోదరుడిగా మారిపోయాడు ఆమె చెప్పండి ఆరో విషయం రక్షణ పొంది నూతన స్వభావాన్ని సంపాదించుకున్నాడు ఈ రోజు రక్షణ లేని వారు అనేక మంది ఉన్నారేమో నా ప్రభువారు మీకు ఒక నూతనమైన జీవితాన్ని ఇవ్వబోతున్నాడు ఆమె సమస్యము పాతవే మునిపటి వాటిని జ్ఞాపకము చేసుకోకండి నా ప్రభు వారు ఇదిగో నూతనమైన క్రియను దేవుడు మీ పట్ల చేయబోతున్నాడు ఆమె ఆయన మంచి దేవుడు నూతన దిశలో దిశలోని నడిపించబోతున్నాడు జ్ఞానులు ప్రభు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు వెళ్ళిన మార్గమే మరలా వెళ్ళనవల ప్రభు ప్రభువారి వారికి దర్శనమిచ్చి ఇదిగో మీరు వేరొక మార్గాన్ని వెళ్ళండి అన్నాడు ఈరోజు నా ప్రభువారు రక్షణ భాగ్యము ద్వారా నా ప్రభువారు నీకు నూతనమైన మార్గాన్ని చూపించను గాక ఆమె నూతనమైన మార్గాన్ని చూపిస్తాడు ఎక్కడ నీ ఉద్యోగంలో నూతనమైన మార్గాన్ని చూపించనుగాక నీ వ్యవసాయంలో నూతనమైన మార్గాన్ని గాక నీ కుటుంబంలో నూతనమైన మార్గాన్ని గాక మీరు ప్రభువుని అడిగి చూడండి ఏసుప్రవ్వా నాకు నూతనమైన మార్గాన్ని చూపించి నా మార్గము తెలియాలి నాకు ఇదిగో నేను వెళుతున్న మార్గము సరైన మార్గము కాదు నాకు నూతనమైన మార్గం ప్రయోజనకరమైన మార్గాన్ని చూపించవని ప్రభువుని అడిగితే చాలు నా ప్రభు వారి నీకు నూతనమైన మార్గములో నిన్ను నడిపించును గాక ఏడో మాట చెప్తాను పదిహేడో వచ్చినము పద్దెనిమిదో వచ్చినాము కాబట్టి నీవు నన్ను నీతో పాలివాణిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్లు అతనిని చేర్చుకునము అతడు నీకు ఏ నష్టమైనను కలుగు చేసిన ఎడలా నీకు ఏమైనా రుణమున్న ఎడలా అది నా లెక్కలలో చేర్చుకోదము వనీసం ఎవరితను బానిస తప్పు చేసాడా లేదా చెప్పండి వనీసం తప్పు చేసాడా లేదా పిలోమాన్ ఇంటిలో తప్పు చేశాడు అది నెంబర్ వన్ నెంబర్ టూ అక్కడ నుంచి పారిపోయాడు అదే తప్పు నెంబర్ త్రీ అతని జీవితంలో బానిసగా ఉన్నాడు బానిసలను ఎవ్వరూ లక్ష్య పెట్టరు కానీ క్రీస్తు ప్రేమలో బంధించబడి ఉన్నాడు ఎవరు పౌలు గారు బంధించబడి ఉన్నాడు కాబట్టి బానిసును కూడా ప్రేమించాడు ప్రేమించి నష్టమనంతా కూడా తనే వెల చెల్లించాడు దేవునికి సోదరం చెప్పండి ఈ మాటకు మరొక మాటగా మనము ధ్యానించుకోవచ్చు యేసు క్రీస్తు వారి భూలోకానికి రావడానికి కారణం బానిసమైన జీవితాలు మనకు ఉండటం బట్టి బానిసగా మన బ్రతుకులు ఉండటం బట్టి బానిసలోనే నశించిపోకూడదని కలవరి సిలువలో మన కొరకు ఆయన రక్తాన్ని కాచి ఆయన విలువైన ప్రాణాన్ని మన కొరకు ఖర్చు పెట్టాడు మన కొరకు వెల చెల్లించాడు గట్టిగా చెప్పట్లు గట్టి ప్రభు నామాని మహమరుద్దాం హాలలు

యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు తండ్రితో సంబంధము కలిగి ఉన్నాడు ఆ బంధములో కలిగి ఉన్నాడు కాబట్టి పాపమైన స్థితిలో ఉన్న ప్రజలను రుచికరమైన జీవితంలో ఉన్న ప్రజలను ఆయన సిలివ రత్నము ద్వారా బంధించబడి ఆయన ప్రేమించడానికి ఇష్టపడ్డాడు ఈ రోజు యేసు ప్రభులవారు ప్రభుల నిన్ను ప్రేమించుచున్నాడు ఆయన ప్రేమ గొప్పది ఆయన కృప గొప్పది నువ్వు ఎంత ఘోర పాపి అయినప్పుడు కూడా ఏసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు ఎంత షాడీసం కలిగిన వ్యక్తి అయినప్పుడు కూడా ఏసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు ఎవరు నిన్ను తృణీకరించినా ఏ నిన్ను తృణీకరించటం లేదు ఎవరు నీకు దూరంగా ఉన్నా ఏసయ్య నీకు దూరంగా ఉండటం లేదు ఆయన ప్రేమ ఎంత ఘోరమైన అయినప్పుడు కూడా నీవు ఎంత పాపము చేసినప్పుడు నీ పాపమును బట్టి నలుగురు నిన్ను దూషించినప్పుడు కూడా నా ఏసయ్య నిన్ను ప్రేమించుచున్నాడు నన్ను ప్రేమించుచున్నాడు ఆయన ప్రేమ నుంచి మనం వెడల ఆయన ప్రేమ కొరకు మనం ఎదురు చూసి తప్పనిసరిగా సహాయకుడిగా ఉన్న దేవుడు క్రీస్తు ప్రేమను మనకు అందించుచున్న దేవుడు కల్వర సెలువులో మన కొరకు రక్తము కాచుని యేసు క్రీస్తు ప్రభులు వారు మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమ మనం పొందుకునే వారిగా ఉందాము దేవునికి సోదరం యోహాను సువార్త పదిహేనవ అధ్యాయం ఒకటవ వచ్చే సెలవిస్తూ ఉంది నేను నిజమైన ద్రాక్షల్ని ఎవడైతే నా యందు నిలిచి ఉంటాడు నేను వాని యందు నిలిచి ఉంటాను అంటున్నాడు యేసు క్రీస్తు ప్రభులు వారు రోజు నీ అందు నిలిచి ఉంటానని ఆయన ఇష్టపడుచున్నాడు ఆయన ప్రేమించే వారిని ఆయన ప్రేమిస్తాడు ఆయన ద్వేషించే వారికి క్షమాపణ జీవితము ఉండదు అంతేకాదు వారి శిక్షణ అనుభవించే అవకాశాలు ఉంటాయి ప్రభు వారి కలవరి దినాల్లో అనగా ఈ కృపాకాలంలో నిన్ను నన్ను ప్రేమించుచున్నాడు ఆయన దిన ప్రజల వైపు ఆయన చేతులు చాపుతున్నాడు గనుక ఆ చేతుల్లోనికి ఆ ప్రేమ కలిగిన చేతుల్లోనిక మనం వస్తే మనము గొప్ప ధన్యులుగా మారబోతాము దేవునికి సోదరు హలలుయో ఎనిమిదవ మాట మీకు వివరిస్తాను ఎనిమిదవది చూడండి ఎనిమిదవది పంతొమ్మిదవ వచ్చిన పౌలు నేను నా సుహస్తాలతో ఈ మాటలు వ్రాయిచున్నాను అది నేనే తీరును అయినను నీ ఆత్మవిషములే నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా ఫిలోమోను దేవుడి దగ్గర నుంచి కృప పొందాడు కాబట్టే ఒనేశీమును క్షమించడానికి ఇష్టపడ్డాడు ఏ కృప పొందాడు పౌలు ఆత్మీకమైన తండ్రి పౌలు దగ్గర నుంచి దేవుడు మాటను విన్నాడు పిలోమోను ఆ ఫిలోమోను దేవుడి మాటలు విని దేవుడి మార్గములో నడిచాడు దేవుని కృప దయ పొందుకున్నాడు ఫిలోమోను అదే దేవుని కృప పొందుకున్నాడు కాబట్టి ఒరేసేమును కూడా క్షమించడానికి దయ చూపించడానికి అవకాశము కలిగింది నా ప్రభు వారు అంటున్నాడు నీవు దేవుని కృప పొందగలిగితే ఎదుటివారి ఎడల కూడా నీవు దయ కలిగి ఉంటావు ఆమె ఏం చెప్పండి ఫిలోమోను ఎదుటివారి ఎడల దయ కలిగి ఉన్నాడు ఈ యొక్క అపోసుడైన పౌలు ఎదుటి వారి అడల దయ కలిగి ఉన్నాడు ఎందుకంటే క్రీస్తు బంధములో బంధించబడి ఉన్నాడు కాబట్టి ఎదుటి వారిని దయ కలిగి ఉండాలి అందుకని వాక్యం సెలవిస్తూ ఉంది మనుషులు దయందును దేవుడి దయందును అతడు పెరిగి పెద్దవాడవుతా ఉన్నాడు మనుషులు దయ కావాలి రెండవది దేవుడి దయ కూడా కావాలి నా ప్రభు వారి నీ మీద దయ చూపించడానికి ఆయన ఇష్టపడుచున్నాడు మనుషులు నీ మీద దయ చూపించడానికి ఇష్టపడటం లేదు మనుషులు నీ మీద దయ కలిగి లేరేమో మనుషులందరూ దూరంగా ఉన్నారేమో మనుషులందరూ దూరమైన స్థితిలో ఒకవేళ వారి కనిపిస్తూ ఉన్నారేమో ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది ఆయన అంటున్నాడు ఇదిగో నువ్వు మత్తురాలై ఉన్నావా అని అన్నతో అన్నాడు అన్న మాత్రము మత్తురాలై లేనయ్యా యేసు ప్రభు వారికి ప్రార్థన చేస్తున్నాను ఏ దేవునికి ప్రార్థన చేస్తున్నాను నా మీద ఎవరు దయ చూపించలేదయ్యా నా మీద ఎవరు ప్రేమను చూపించలేదయ్యా ఒంటరి దానిగా ఉన్నాను నా గర్భము గుడ్రాలి గర్భముగా మారిపోయింది ఇదిగో నా గర్భము చిగ్రించటం లేదు మూడు బారిపోయిన జీవితం ఉంది ఎవరు దయ నా మీద లేదే ప్రభావా మీరు దయ చూపించుతామని ఆయన దగ్గరికి వచ్చానయ్యా అని సేవకుడు చెబుతున్న మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే అన్నాకి ఎవరు దయ కూడా లేదు కానీ ఏ సయ్య దయ అక్కడ ఉంది దేవుడి దయ అక్కడ ఉంది కాబట్టి మరలా ఈ ఆటకి నీ కౌగిట్లో ఒక కుమారుడు ఉంటాడు ఈ రోజు నీ జీవితంలో అద్భుతం జరగలేదని ఎవరు దయా లేదని వేదన చెందుతున్నావేమో నువ్వు ఎవరు అయినప్పుడు కూడా నా యేసు ప్రభు వారు దయ నీ మీద ఉండబోతున్నామే మీరు చేసుకోవాల్సింది ఒకటే ప్రభు నీ దయ నాకు కావాలి కనికరం చూపించమని ప్రార్థన చేసే చాలు నా ప్రభు వారు దయ నీ మీద ఉండబోతుంది ఆమెన్ తొమ్మిదవ మాట చదువుకుందాం ఇరవై వచ్చినములో అవును సహోదరుడ ప్రభునందు నీ వలన నాకు ఆనందము కలగనిమ్ము క్రీస్తు నందు నా హృదయమునకు విశ్రాంతి కలుగుచేము తర్వాత తొమ్మిదవ మాట ఫిలోమాను హృదయానికి విశ్రాంతి కలుగు చేసే మార్గాన్ని అపోసులుడైన పౌలు చూశాడు ఫిలోమానికి ఎందుకు హృదయము సంతోషము లేదు తన దగ్గర నమ్మకంగా ఉన్న వనేసే మేమైపోయాడు బానిసిగా ఉన్న వనేసేము పొరపాటు చేశాడు తన దగ్గర ఉన్న ఆ డబ్బు నష్టమైపోయింది తను నష్టపోయాడు హృదయంలో బాధ కలిగింది అయ్యో ఈ గృహములో మేము ప్రార్థన ఏర్పాటు చేస్తున్నామే ఫిలోమాని ఇంటిలో ఆరాధన ఏర్పాటు చేస్తున్నారు ప్రతి ఆదివారం ఆరాధన ఏర్పాటు చేసినమే దేవుడు మాటలు వింటున్నామే ఇంత విని కూడా వనేసేమి ఇలాంటి పని చేశాడని మనస్సు నొచ్చుకున్నది మనసు బాధగా ఉంది హృదయం వ్యాధనతో ఉంది ఆ హృదయ వ్యాధులతో ఉన్న ఫిలోమోన్కు అపోసులైన పౌలు ఒరేసీమ ద్వారా మరల హృదయంలో విశ్రాంతి సంతోషాన్ని ఇచ్చాడు దేవునికి సూత్రం చెప్పండి ఈ రోజు నీ హృదయంలో సంతోషం లేదేమో ఆనందం లేదేమో విసుకు చెందుతున్నావేమో బాధ చెందుతున్నావేమో వెత్తులు బట్టి భర్తను బట్టి భార్యను బట్టి బిడ్డల బట్టి ఉద్యోగమును బట్టి శరీర బలహీనత బట్టి విశ్రాంతిని కోల్పోయేవేమో నా ప్రభు వారు అంటున్నాడు ప్రయాసపడి వారం మోసుకున్న సమస్త జనులారా నా ఎద్దు నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానంటున్నాడు విశ్రాంతిని కలుగు చేసే దేవుడు మన దేవుడు ఆయన మంచి దేవుడు కనుక ఆయన దగ్గరికి వచ్చి హృదయములో క్రీస్తు ద్వారా బంధించబడి ఉండగలిగితే నా ప్రభు వారిని హృదయానికి సంతోషాన్ని ఇస్తాడు ఆమె చెప్పండి నీ నోటను నవ్వు ఉంచుతాడు ఆమె చెప్పండి నీ దుఃఖ దినములు సమాప్తము చేసి నీ హృదయములో ఆయన నిలిచి ఉంటాడు ఆమె చెప్పండి చివరి మాట చెప్పి నేను ముగుస్తాను చూడండి చివరి మాట ఇరవై ఒకటవ వచ్చనం నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేసితవని ఎరిగి నా మాట వినునందున నమ్మి నీకు వ్రాయిచున్నాను ఎవరు ఎవరి మీద నమ్మకం ఉంచారు పౌలు ఎవరి మీద నమ్మకం ఉంచాడు ఫిలోమోను మీద నమ్మకం ఉంచాడు విశ్వాసం ఉంచాడు నా మాట నమ్ముచున్నావని విశ్వాసం ఉంది ఈరోజు యేసు ప్రభువారి మాట నువ్వు నమ్మాలి తప్పనిసరిగా నమ్మి తీరాలి నమ్మితే నీవు విశ్వాసము ద్వారా మీరు గొప్ప కార్యాన్ని చూడగలుగుతావు ఆమె చెప్పండి నమ్ముటి నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే విశ్వాసము ద్వారా దేవుడి దగ్గర మనము నమ్మకము కలిగి ఉండగలిగితే విశ్వాసము ద్వారా దేవుడి దగ్గర అడగగలిగితే నీ నమ్మకాన్ని బట్టి నా ప్రభువారి నీ కొరకు ద్వారాలు తెరచునుగాక ఆమె క్రీస్తులో బంధించబడిన వ్యక్తి దృఢ నిశ్చయముతో దృఢ నమ్మకముతో రాస్తున్నాడు ప్రతిక ఫిలోమాను పత్రిక నీవు నా మాటలు ఎందు నమ్మిక ఉంచావని నేను విశ్వసిస్తున్నాను అంటున్నాడు ఈ రోజు దేవుడి మాట మీద విశ్వాసం ఉంచాలి సేవకుడి మాట మీద విశ్వాసం ఉంచాలి దేవుడి మాటగా భావించి దాని మీద విశ్వాసం ఉంచాలి గ్రంథం మీద విశ్వాసం ఉంచాలి యేసు ప్రభువు దయచూపిస్తాడని విశ్వాసం ఉంచాలి ఆయన మనం ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థన ఆలకిస్తాడని విశ్వాసం ఉంచాలి ఆయన దగ్గర మనము సహాయకులుగా క్రీస్తు ద్వారా బంధించబడుతున్నామని విశ్వాసం ఉంచాలి ఆయన మనం చేసిన ప్రతి ప్రార్థన అంగీకరిస్తున్నాడని విశ్వాసం ఉంచాలి ప్రేమ మించిన శక్తి లేదని విశ్వాసం ఉంచాలి ఆ ప్రేమ వల్ల కాపాడుతుందని విశ్వాసం ఉంచాలి మళ్ళీ ప్రభువారు ప్రయోజకులుగా మారుస్తాడని విశ్వాసం ఉంచాలి ప్రయోజనకరమైన కుమారులుగా మనం ఉంటున్నామని విశ్వసించాలి మనకు సహాయం చేస్తాడని విశ్వసించాలి ఆయన మనం ఆశించినది నెరవేరుస్తాడని విశ్వాసం ఉంచాలి రక్షణ పొందిన మన జీవితంలో రక్షణ పొందని మన జీవితంలో మనం నూతనమైన వ్యక్తులుగా మారుస్తాడని విశ్వసించాలి బానిసగా ఉన్న మన జీవితంలో పాపములో ఉన్న మన జీవితంలో పాపమైన రొచ్చులో బతుకుతున్న మన జీవితంలో మళ్ళీ ప్రేమిస్తున్నాడని విశ్వాసం ఉంచాలి మన కొరకు ఆయన కలవరిశిలువలో వెల చెల్లించాడని విశ్వాసం ఉంచాలి ఫిలోమోని విషయంలో దయను చూపించిన దేవుడు కృపను చూపించిన దేవుడు మన ఎడల కూడా దయను కృపను చూపిస్తున్నాడని విశ్వసించాలి అప్పుడు మనం అందరి ఎడల దయను చూపించేవారిగా ఉండగలుగుతాం అంతేకాదు పిలోమని హృదయంలో ఏ రకంగా విశ్రాంతి కలిగిందో నా ప్రభువారి ఎందుకు విశ్వాసం ఉంచగలిగితే నీ హృదయంలో కూడా నా ప్రభువారి విశ్రాంతి సంతోషాన్ని ఇవ్వగలుగుతాడు అంతేకాదు క్రీస్తుని ఎందు మనం బంధించబడే విశ్వాసము కలిగి ఉంటే దేవుడి మాట ఎందు మరింతగా మనం విశ్వాసము కలిగి మనం అడుగు ముందుకు వేయగలుగుతా ఉంది గట్టిగా చెప్పేసనామాని మహిమపరుద్దాం హాలెలుయా ఈ ఈరోజు నిన్ను నన్ను దేవుడు చూస్తున్నాడు నీకు నాకు మేలుకరమైన కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు మన హృదయాలు యేసుప్రభు వారికే ఇద్దాం మన హృదయాలు యేసుప్రభు వారికి ఆయన చేతిలో పెడదాం ఆయన ఆహ్వానిద్దాం మన హృదయాలు వారు ఉంటే మనకు క్షేమము కలుగుతుంది ఆయన దయ ఆయన కనికరము ఆయన సంతోషము ఆయన కృప ఆయన రక్షణ ఆయన కలిగిన ఆయన హస్తపు నీడలో మనం ఉండి తప్పనిసరిగా మన జీవితంలో మేలుకరమైన కార్యాలు చూసుదము గాక ఆయన మనల్ని క్షమించి హక్కుని చేర్చుకునే కృపను చూపించునుగాక మీ ప్రార్థనా అవసరతల కొరకు మరియు కానుకలు పంపించవలసిన మా చిరునామా పాస్టటి బాబురావు ఆదరణ ప్రేయర్ మినిస్ట్రీస్ ఉండి పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ మా ఫోన్ నంబర్స్ ఎయిట్ మరియు జీరో డబల్ ఎయిట్ వన్ సిక్స్ టూ దేవుడు మిమ్మల్ని గాక ఆమె